డాడీని ఇది జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇందులో నేను కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియచేయాలనుకుంటున్నాను మరి పదహారో తారీఖున మరి తొమ్మిదో తారీఖున హాస్పిటల్లో జాయిన్ చేసాం పదహారో తారీఖున డిశ్చార్జ్ రాశారు సో ఆ రోజు డిశ్చార్జ్ చేసి తీసుకొస్తూ ఉన్నప్పుడు అప్పటికీ సీరియస్ కండిషనే బట్ మీరు మేనేజ్ చేసుకోండి అని మరి డాక్టర్స్ పంపించారు మరి ఆయన్ని తీసుకొచ్చినప్పుడు జనరల్గా ఎవరికన్నా అలాంటి స్టేజ్లో చాలా మరణ భయం ఉంటుంది కానీ ఆయనలో మేం గమనించింది ఏంటంటే ఆయన మరణానికి ఏం కూడా భయపడలేదు చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఎంత హ్యాపీగా ఉన్నారంటే అసలు ఆయన హ్యాపీనెస్ చూసి మాకు ఆశ్చర్యమేసింది అనమాట ఒక పక్కనే మేము మేము దుఃఖంలో ఉన్నాం కానీ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు మేము కారులో గ్రేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది ఒళ్ళో తల పెట్టుకొని పడుకొని ఆయన్ని ఇంటికి తీసుకొచ్చాం మరి ముందు నేను కూర్చున్నాను వెనకాల గ్రేసి కూర్చొని ఆ కారు ప్రయాణం అంతా కూడా మాకు చాలా అద్భుతంగా జరిగిందనమాట ఎంత అద్భుతం అంటే పాటలు పాడుకుంటూ హ్యాపీగా చాలా హ్యాపీగా అసలు అది చాలా అంటే సంతోషించే పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషించడం వేరు అలాంటి పరిస్థితుల్లో సంతోషించడం వేరు ఆయన మేము పాటలు పాడుకుంటూ మేము పాటలు పాడుతుంటే ఆయన కీబోర్డ్ ఎప్పుడు ఇలాగ ఫింగర్స్ అలవాటు అనమాట సో గ్రేసీ మీద ఇలా కీబోర్డ్ వేస్తూ మేము చాలా హ్యాపీగా పాటలు పాడుకుంటూ ఇంటికి తీసుకొచ్చాం ఆ మూడు రోజులు కూడా ఆయనతో చాలా హ్యాపీగా గడిపాం దేవుడు ఆ శ్రేష్టమైన సమయాన్ని మాకిచ్చారు అయితే డాడీ యొక్క మరణము మాకు బాధకరం కాదు కానీ ఆయన యొక్క ఎడబాటు మాకు మరి కొంతవరకు బాధకరమే ఎందుకంటే సెవెన్ ఇయర్స్ ఆయన సిక్కయ్యి బెడ్డ మీద ఉన్నప్పుడు ఆయనకు పరిచర్య చేయటం ఒక ఎత్త అయితే దుష్టులైన మనుషుల నుంచి ఆయన కాపాడటం మాకు పెద్ద సవాలుగా మారింది మీకు అంటే అన్నీ కూడా మీకు తెలియవ విషయాలన్నీ కూడా మేము ఏం అనుభవిస్తున్నాము ఏం అనుభవించాము అనేది కేవలం దేవునికి మాకు మాత్రమే తెలుసు ఈ ఏడు సంవత్సరాలు ఆయనకి సర్వీస్ చేయడం ఎంత ప్రాముఖ్యమైందో దుష్టులైన ఈవిల్ పర్సన్స్ నుంచి అనుక్షణం ఆయన కాపాడుకుంటాం మాకు చాలా కష్టంగా మారింది బహుశా దేవుడు ఆయన పరిస్థితిని మా పరిస్థితిని గమనించి ఆయన సేఫ్ ప్లేస్లో ఉన్నారు మాకు కూడా దేవుడు నెమ్మదిని దయచేశారు అందుని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే మరి ఇందాక వాక్యం చెప్పుకున్నాం కదా చాలాసార్లు ఆ వాక్యం చదివాను కానీ ఈ మధ్యకాలంలో నేను ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు యాస్టీజ్గా మా జీవితంలో నెరవేరిందనమాట దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు కాబట్టి అదే సరైన తరుణం అనుకున్నారు అలాగే డాడీ లేరు తండ్రి లేడు ఇదే సరైన సమయం దాడి చేయడానికి అని అనుకున్నారు కానీ ఎన్ని పరిస్థితులు ఎలాగొచ్చినా దేవుడు పిల్ల ఆలోచన చెడగొట్టాడు అలాగే మా జీవితంలో పిల్ల వంటి వాళ్ళు అనేక మంది లేచారు దేవుడు వారి ఆలోచనను చెడగొట్టి మమ్మల్ని పరిచర్యను దేవుడిని నిలబెట్టారు అందరికి దేవునికి నేను ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మరి డాడీ యొక్క సమాధి కట్టించడానికి కూడా మేము చాలా ప్రార్థన చేశామనమాట అయితే మేము ఒకరోజు నిర్ణయించుకొని ఆ రోజు మేస్త్రి గారు వస్తానని చెప్పారు మేము అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాము తీరా ఆ మేస్త్రి గారు రాలేదనమాట మాకు మధ్యవర్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ద్వారా అన్ని కార్యక్రమాలు చేసాం అయితే ఆ మేస్త్రి గారు ఇవాళ నేను రావట్లేదు నెక్స్ట్ డే వస్తానని వచ్చినప్పుడు మేము తీరా ఆ సమాజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను చెప్పాడు అనమాట అతను చాలా ప్రార్థనాపరుడు అతను ఆ రాత్రి ఏ సమాధి కట్టే ముందైనా అతను ఎంతో ప్రార్థన చేసే సమాధి కడతాడంట మరి ఆయన చెప్పాడనమాట రాత్రంతా నేను ప్రార్థన చేశాను ప్రభావ ఈ సమాధి కట్టాలంట సమాధి కట్టాలా వద్దా అని రాత్రంతా ప్రార్థన చేశానని చెప్పినప్పుడు మాకు చాలా ఆశ్చర్యమేసింది అంటే దేవుడు ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క హస్తాన్ని ఏ విధంగా మాకు తోడుగా ఉంచుతూ ఉన్నాడో ఎలాంటి ప్రార్థనాపరులైన బిడ్డలను మాకు ప్రతి చోట సాకారులుగా ఇచ్చారనేది మేము చాలా ఆనందపడ్డాం ఆ రోజు వర్క్ జరుగుతూ ఉండగా మరి ఈవినింగ్ చాలా మేఘాలు కమ్మేసి అక్కడ ప్రేయర్ చేసాం నెక్స్ట్ డే కూడా వర్క్ ఉంది ప్రభావా ఇది పాడవకూడదు అని ప్రార్థన చేసుకున్నాం నిజంగా ఎంత అద్భుతం అంటే మేము ఆ రోడ్డు దాటేసరికి అన్నీ ములిగిపోయినాయి అనమాట రోడ్స్ అంత పెద్ద వర్షం కానీ ఆ సమాధుల ఏరియా దగ్గర ఒక లైట్ షవర్ అనమాట దేవుడు ఆ విధంగా ప్రతి విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క హస్తాన్ని మేము చూస్తూ వచ్చాం అందుని బట్టి నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను మరి ఆయన లేనప్పుడు కూడా ఎన్నో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం వాటన్నిటిలో ఆయన దయగలిగిన హస్తము ఆయన ప్రేమ కలిగిన హస్తము మమ్మల్ని ఎంతగానో ఆదరించింది ధైర్యపరిచింది అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ పరిచర్యను కూడా దేవుడు ఈ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నందుకు నేను దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను మరి ఈ పరిచర్య మరి కుటుంబము అంతా కూడా దేవునిలో ముందు కొనసాగాలని మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక గాక మెయిన్